ఈ పెద్ద ప్లాన్ లోనేమో మీ అగ్రికల్చరల్ జోన్ కింద ఉన్నాయి, కానీ మొన్న చూపించిన దాంట్లో మాత్రం రిజర్వ్ జోన్ కింద అమరావతి రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం రోజుకో రకమైన నిబంధనలతో రైతుల్లో ఒక రకమైన అయోమయానికి గురి చేసే ప్రయత్నాలు కూడా చేస్తోంది. గతంలో డ్రాఫ్ట్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోన్గా అదేవిధంగా అగ్రికల్చర్ జోన్గా ప్రకటించినవి ఆ తర్వాత రోజుకో రకంగా మారిపోతున్నాయి. అన్రిజర్వ్డ్ అంటూ కొంత భాగాన్ని ప్రకటిస్తూ రైతుల్లో గందరగోళానికి గురి చేస్తున్న పరిస్థితుల్లో రైతాంగం నుంచి తీవ్రమైన ఆందోళన ఆగ్రహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో భూసేకరణ కోసం ప్రభుత్వం రకరకాలుగా అనుసరిస్తున్న ఈ విధానాలు రైతుల పట్ల చాలా దారుణమైన విధానాలుగా మొత్తం రైతాంగం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చూసినట్లయితే తాడేపల్లిలో ఇదే రకంగా రైతులందరూ కూడా అన్రిజర్వ్డ్ పేరుతోటి వందలాది ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దాన్ని కేటగిరీకి మార్చడంని, దీని వెనక ఉన్న అసలు రాజకీయాలు ఏంటి అంటూ ప్రశ్నిస్తూ ఆందోళనకు కూడా దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద మనం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో మాట్లాడదాం. సార్ ఆర్కే గారు చెప్పండి, ఈ రోజున అన్రిజర్వ్డ్ పేరుతోటి కొంత భాగాన్ని దాదాపు 178 ఎకరాలను ఇక్కడ ప్రత్యేకంగా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసినట్లయితే దీన్ని రెసిడెన్షియల్ జోన్గా ఉడా లేఅవుట్లో ప్రకటించారు, ఆ తర్వాత డ్రాఫ్ట్లో మరొక రకంగా చూపించారు, ఈ రోజున వచ్చేసరికి దీన్ని ఇంకొక రకంగా మార్చామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి మార్పులు? మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో రాజధాని కావాలి అనే ఉద్దేశంతో కాదు, కేవలం తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి ప్రతిపక్షాలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాలు అన్నీ కూడా పోరాటాలు చేస్తూ ఉంటే ఏమాత్రం పట్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తన వ్యాపారాభివృద్ధి కోసమే చేస్తున్నాడు అనడానికి మరొక తాజా ఉదాహరణగా దీన్ని చెప్పొచ్చు. ఈ రోజున తాడేపల్లి మండలంలోని తాడేపల్లి, అదేవిధంగా కుంచనపల్లి, కొలనుకొండ ఈ మూడు గ్రామాల్లో కూడా హైవేని ఆనుకొని కరెక్ట్గా జైబేరి మురళీమోహన్ గారు ఎక్కడైతే 8 నుంచి 12 ఎకరాలు పొలం కొన్నారో దానికి ఎదురుగానే ఉన్నటువంటి 178 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఖరీదైన పంట పొలాలని వీటిలో కూడా 3 నుంచి 5 పంటలు పండించుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్గా ఎబెట్టింగ్ టు అంటే ఆనుకునే బకింగ్హామ్ కెనాల్ని ఆనుకొని ఉన్న ఈ పొలాలన్నీ కూడా అతి సారవంతమైన భూములు. గతంలోనే ఇక్కడ 8 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయల వరకు కూడా ఎకరానికి కొంటామని వచ్చిన రోజులు ఉన్నాయి. అయినా కూడా ఈ రైతన్నల అందరూ కూడా మేము అమ్ముకొని కాదా బతికేది, భూమిని నమ్ముకొని బతుకుతున్నాం, మేము ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ప్రాంతాన్ని ఈ 178 ఎకరాలు ఏదైతే ఉందో దీన్ని గతంలో ఉడా ఉండంగా రెసిడెన్షియల్ జోన్ కింద వాళ్ళు ప్రకటించున్నారు. అయినా కూడా ఆ రోజు నుంచి కూడా పొలాలని ఇళ్లుగా మార్చుకోకుండా మేము ఈ పొలాలను నమ్ముకొని బతుకుతున్నామని చెప్పి ఈ రైతన్నలు ఆ విధంగా ఉంటే డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ఏ రోజైతే ప్రకటించారో దాని కింద దీన్ని రిజర్వ్ జోన్ కింద చూపించడం జరిగింది. ఆ రోజునే ఈ రైతన్నలు అందరూ కూడా అయ్యా మేము మా భూముల్ని అమ్ముకోము, దయచేసి మమ్మల్ని రిజర్వ్ జోన్ నుంచి తప్పించండి అని చెప్పి అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఎందుకంటే నారాయణ గారు చాలా గొప్పగా చెప్పారు, ఏ అప్లికేషన్ వచ్చినా కూడా అభ్యంతరాలు మేము పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కారం చూపిస్తామని చెప్పి చెప్పడం అనేది కేవలం ప్రకటనగానే మిగిలిపోయిందని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పొచ్చు. రైతన్నలు అబ్జెక్షన్ని
వాళ్ళు ఫైల్ చేసినా కూడా ఏమాత్రం వాటిని కన్సిడర్ చేయకుండా తిరిగి ఈ 178 ఎకరాలు సుమారు 200 ఎకరాల ప్రాంతాన్ని రిజర్వ్ జోన్ కిందే ప్రకటించిన మాట ఇప్పుడు వీళ్ళందరికీ మరి జీవితాల్లో చాలా ఘోరాన్ని నింపిందని చెప్పి చెప్పక తప్పదు. అందుకని ఈ రైతన్నలందరూ తిరిగి పోరాటానికి సిద్ధం కాబోతా ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ కానివ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, దేని ఈ రెండింటిని కూడా మేము ఒప్పుకోము. మేము ఇప్పటికే ఈ పొలాలను నమ్ముకొని బతుకుతున్నాం. అంతా కూడా 70 సెంట్లు 50 సెంట్లు 40 సెంట్లు ఉన్న వాళ్ళమే. వీటి మీద ఇప్పటికే మేము బ్యాంకుల్లో లోన్లు తీసుకొని మేము వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం. మేము బతుకుతున్నది, మా కుటుంబాలు బతుకుతున్నదే వ్యవసాయం మీద. కాబట్టి మమ్మల్ని వదిలిపెట్టండి, దయచేసి మా జోలికి రావద్దని చెప్పి చాలా స్పష్టంగా చెబుతా ఉన్నారండి. ఈ రైతులందరూ కూడా పోరాటాలు కోర్టు ద్వారా సిద్ధం అవడానికి రెడీ అవుతా ఉన్నారు. రాజధాని ప్రాంతంలో భూముల విషయంలో ప్రభుత్వ తీరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సమయాల్లో ఉంది. అసైన్డ్ ల్యాండ్లకు సంబంధించి మొదట్లో పూర్తిగా పరిహారం ఏమీ ఉండదు, ప్రభుత్వమే తీసుకుంటుందంటూ అసైన్డ్ ల్యాండ్ దారుల మీద ఒక రకమైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు భయాందోళన కలిగించి తక్కువ రేట్లకు అమ్ముకునేలాగా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ రోజున ఇప్పుడు రిజర్వ్ పేరుతోటి ఇక్కడ భూముల్ని ప్రకటించడం వల్ల ఇక్కడున్న రైతులు కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమయ్యి చివరికి ఎంతో కొంతకు అమ్ముకుందామనే ఒత్తిడి కూడా తెచ్చే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మొట్టమొదటనే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి, మేము జరిబు ప్రాంతానికి మెట ప్రాంతాలకి మాత్రమే మేము ప్యాకేజీలు ఇస్తాము, అసైన్మెంట్ భూములకి మేము ప్యాకేజీ ఇవ్వము అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ద్వారా ఒత్తిడికి భయానికి గురి అయినటువంటి దళితులు, పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, అసైన్డ్ భూముల్ని వందలాది సంవత్సరాలుగా పండించుకుంటా బతుకుతూ ఉన్నారో, దాన్నే జీవనాధారంగా చేసుకొని ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే, వాళ్ళ దగ్గర ఎయిదర్ కన్సెంట్ ఆర్ అబ్జెక్షన్, అంటే వాళ్ళు 9.2 కానీ 9.3 కానీ ఏ ఫారాన్ని తీసుకోకుండా ఆన్ ది రికార్డే మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము అని చెప్పి భయపెట్టినటువంటి ప్రభుత్వం అధికారుల ద్వారా వాళ్ళకి ఎటువంటి ప్యాకేజీ రాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన అనుచరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఒత్తిడి చేసి కొనుక్కొని వాటన్నింటినీ కూడా అగ్రిమెంట్ల ద్వారా, నిన్నే చూసాం ఒక దళిత పేద నిరుపేద మహిళ చాలా స్పష్టంగా చెప్పింది, అయ్యా నా ఎకరం పొలాన్ని కూడా భయపెట్టి లాక్కున్నారు, చేసేది లేక ఎటువంటి ప్యాకేజీ రాదేమో, మేము బతకలేమేమో అనే భయంతో కేవలం 470,000 రూపాయలకే నా పొలాన్ని నేను అగ్రిమెంట్ ద్వారా అమ్ముకోవడం జరిగింది. దాంట్లో 100,000 రూపాయలు బ్రోకర్ కూడా తీసేసుకున్నాడని చెప్పి రోధిస్తా చెప్పిన ఉదంతాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. కానీ పేదల దగ్గర నుంచి అగ్రిమెంట్ల రూపాన ఖాయ చేసినటువంటి ఈ పెద్దలందరూ కూడా, తెలుగుదేశం బినామీలు, చంద్రబాబు గారి బినామీలు అందరూ కూడా వాళ్ళు కొనుక్కున్నాము మేము అగ్రిమెంట్ల ద్వారా అని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటించింది. కానీ ఎప్పుడైతే పేదలు మేల్కొని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తితో పోరాటానికి సన్నద్ధమవుతున్నారో, ఇప్పుడు 1954 ముందు పొలాలు, 1954 పొలాల తర్వాత పొలాలు అని చెప్పి మళ్ళా పేదలు, దళితుల్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఒకటే చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాము, ఏ పొలం అయితే పేదవాడికి అసైన్మెంట్ ల్యాండ్ కానివ్వండి, లంక భూములు కానివ్వండి ప్రభుత్వం ఇచ్చిందో వాటిని వాళ్ళకే వదిలివేయాలి. మీరు కట్టే భవంతులు కానీ, మీరు కట్టే విలాసవంతమైన బిల్డింగులు కానివ్వండి, వాటన్నిటి పక్కన వీళ్ళకి రేట్లు రావాలి. ఏదైనా లాభం అంటూ రావడం జరిగితే అది వీళ్ళకే చెందాలని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ వాళ్ళు చేస్తున్న జోనింగ్ కూడా ఎలా ఉంది అని అంటే, హైవేను ఆనుకొని ఎక్కడైతే సారవంతమైన భూములు, అతి ఖరీదైన భూములు ఉన్నాయో వాటిని వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట, ఇష్టం వచ్చిన రీతిలో రిజర్వ్ జోన్లుగా ప్రకటించి వాటిని బలవంతంగా లాక్కోవడానికి ఇవాళ ప్లాన్లు చేస్తూ ఉన్నారు. ఎవరూ కూడా రైతన్నలందరూ కూడా చాలా తెలివిగా గట్టిగా ఉన్నారు. వాళ్ళు చెబుతున్న పద్ధతులు, వాళ్ళు పోబోయే పద్ధతులు చూస్తుంటే మేము చంద్రబాబు నాయుడు గారికి అగెనెస్ట్గా మా పొలాలను మేము కాపాడుకోవడానికి పోరాటాలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుని రాజుగా చూడాలి, పేదవాడిని గొప్పవాడిగా చూడాలన్న అని నినాదంతో పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో, జగనన్న అండదండలతో మేము వాళ్ళకి అండగా నిలబడతా ఉండి వామపక్షాలు, ప్రజా సంఘాలు కూడా పూర్తి మద్దతుని పేదవాడికి, రైతుకి ఇక్కడ అందిస్తూ ఉన్నాయండి. ఇది పరిస్థితి. సిఆర్డీఏ నుంచి రోజుకు ఒక రకమైన జోన్లు ప్రకటనలు వెలువడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట అసైన్ ల్యాండ్స్ అన్నారు, ఆ తర్వాత అగ్రికల్చర్ జోన్ అన్నారు, ఇప్పుడు కొత్తగా అండర్జర్వ్ అంటూ కొత్తగా నిబంధనలన్నీ ప్రవేశపెడుతున్నారు. వీటన్నిటితోటి రైతన్నల్లో ఒక రకమైన భయాలు, ఆందోళనలు, ఒత్తిళ్లు కలగజేయటం, దీని ద్వారా ఉన్న భూముల్ని కొద్ది ఒప్పకు తక్కువ రేట్లకే అమ్ముకుని ఏదో రకంగా బయటపడాలనే ఒత్తిడి వాళ్ళు కలగజేయటం వల్ల ఇవన్నీ కూడా చివరికి బినామీల ద్వారా పచ్చ చొక్కాల చేతుల్లోకి వెళ్తున్నాయనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలు నిజం చేస్తూ ప్రభుత్వ విధానాలు కూడా ఉన్న నేపథ్యంలో వీటన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు అన్ని పక్షాలని కలుపుకొని రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఎమ్మెల్యే ఆర్కే చెప్తున్నారు.